నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ, కాలం ఎవరి పక్షంగా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లిఖిత, త్వరగా రా. ఈరోజు నేను నీకోసం ఈ సిటీలోనే అతిపెద్ద షోరూమ్ నుంచి నీ పుట్టినరోజు కోసం చీర కొని పెడతాను అంటూ ఆఫీస్ నుంచి రాగానే వినోద్ లిఖితని తీసుకొని షాపింగ్కి బయలుదేరాడు. ఆ షాప్లో షాపింగ్ పూర్తి చేసుకొని తనకి నచ్చిన చీర కొనుక్కొని బిల్ చేయించుకోవడం కోసం బిల్ కౌంటర్ దగ్గరికి రాగానే షోరూమ్ ఓనర్ స్థానంలో రివాల్వింగ్ చైర్ మీద కూర్చున్న అత్తగారిని చూసి లిఖిత ఆశ్చర్యపోయింది. వెంటనే శారదాదేవి గారి చెయ్యి పట్టుకొని, నీకేమన్నా మతిపోయిందా? షోరూమ్ ఓనర్ కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? నువ్వు ఇక్కడ డబ్బు దొంగిలించడానికి కానీ ప్రయత్నం చేస్తున్నావా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఏమైపోయావు? ఇంట్లో నుంచి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు నువ్వు, నీ కూతురు. మీరిద్దరూ ఎక్కడో ముష్టెత్తుకుంటున్నారనుకుంటున్నానే, ఇలా దొంగతనాలు కూడా మొదలు పెట్టారా అంటూ ఆ షోరూంలో పనిచేసే సేల్స్ గర్ల్స్ని పిలిచి, ఈ ముసలావిడ డబ్బు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది అని లిఖిత చెప్పగానే వెంటనే అమృత మొహం పగిలిపోతుంది. మా అమ్మతో ఇలా మాట్లాడడానికి, తనని అవమానించడానికి నీకు ఎంత ధైర్యం? నువ్వు మాటలు తిన్నగా రానివ్వు, ఎందుకంటే నువ్వు ఈరోజు షాపింగ్ చేయడానికి వచ్చిన ఈ షోరూమ్ మొత్తం మా అమ్మ సొంతం అంటూ అమృత చెప్పగానే అమృత మాటలు విని లిఖిత కళ్ళు పెద్దవయ్యాయి. తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఒక్క పూట భోజనం కోసం తన ఇంట్లో గొడ్డు చాకరీ చేసే అత్తగారు ఈరోజు ఇంత పెద్ద షోరూంకి ఓనర్ ఎలా అయ్యిందా అని ఆలోచించడం మొదలుపెట్టింది లిఖిత. అలా ఆలోచిస్తూనే తను గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. అమ్మా లిఖిత, నా కూతుర్ని వదిలేయి, నా కూతుర్ని చంపొద్దు. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా కూతురు పరిస్థితి చూసైనా కాస్త జాలి చూపించు అంటూ కోడలి ముందు చేతులు జోడించి వేడుకుంటున్నారు శారదాదేవి గారు. అప్పుడు లిఖిత, ఈరోజుకు నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, కానీ భవిష్యత్తులో నా మాటల్ని పెడచెవిన పెట్టడానికి ప్రయత్నిస్తే ఈ ఇంట్లో నాకంటే చెడ్డవారెవ్వరూ ఉండరని మీరు గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలంటే నాకు ఒక్క నిమిషం కూడా పట్టదు. మిమ్మల్ని ఇద్దరినీ నా ఇంట్లో ఉంచుకోవడమే మీకు చాలా పెద్ద విషయం. అంతేకాకుండా మీకు రోజు రెండు పూట్ల భోజనం కూడా పెడుతున్నాను. మీ కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, బయటకెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, కాస్త డబ్బులు సంపాదించవచ్చు కదా. ఎన్ని రోజులు ఫ్రీగా కూర్చుని మా మీద భారంగా బ్రతుకుతావు? ఇప్పుడు నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు బయటకెళ్ళి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తేనే నేను మిమ్మల్ని ఇంట్లో ఉంచుకుంటాను, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని ఏదో ఒక రోజు ఈ ఇంట్లో నుంచి కూడా గెంటేస్తాను అని లిఖిత అన్న మాటలకి శారదాదేవి గారు, అమ్మా లిఖిత, నీ కోరిక మేరకే నేను రెండు మూడు రోజులుగా బయట పని కోసం వెతుకుతున్నాను, కానీ నాకు పనివ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈ వయసులో ఏం పని చేస్తావు అంటున్నారు. ఎవరిని పని అడిగినా సరే నా మొహం చూసే పని లేదని చెబుతున్నారు. నన్ను చూడగానే పనివ్వడానికి అందరూ నిరాకరిస్తున్నారు. అయినా ఈ ముసలితనంలో నేనేం పని చేస్తాను? నాకెవరు పనిస్తారు? నేను కనీసం చదువుకొని కూడా చదువుకోలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఏం చేయగలుగుతాను అనగానే లిఖిత, మీరేం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఊళ్ళేం ఏలనక్కర్లేదు. ఎవరింటికైనా వెళ్ళి గిన్నెలు తోమే పనులు, ఇల్లు ఉడ్చి తుడిచే పనులు చెయ్యండి, లేదంటే కనీసం వీధుల్లో అయినా అడుక్కుని డబ్బు సంపాదించండి. మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా ఎంతో కొంత డబ్బు సంపాదించి ఇంటికి తీసుకురండి. అప్పుడే మీ అమ్మ కూతుర్లిద్దరినీ నా ఇంట్లో ఉంచుకుంటాను. చాలా రోజుల నుంచి మీ తల్లి కూతుళ్ళిద్దరికీ వృధాగా తిండి పెడుతున్నాను. ఇప్పటికైనా నువ్వు మీ ఖర్చులకు డబ్బులు సంపాదించకపోతే నేను మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తాను అనగానే శారదాదేవి గారు, అంత కోపం తెచ్చుకోకమ్మా, నేను ఈరోజు మళ్ళీ బయటకు వెళ్ళి ఏదో ఒక పని చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎలాగైనా ఏదో ఒక పని సంపాదిస్తాను, కానీ నేను బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు నా కూతుర్ని ఏమీ చెయ్యనని, ఇబ్బంది పెట్టనని నాకు వాగ్దానం చెయ్యి. పాపం తన పరిస్థితి చూసైనా జాలిపడు, తనని ఇంకా ఇంకా హింసించొద్దు.
అంటూ చేతులు జోడించి కోడల్ని వేడుకుంటున్నారు శారదాదేవి గారు. నిజానికి శారదాదేవి గారి కూతురు అమృత వికలాంగురాలు. ఆమె చిన్న వయసులోనే పక్షవాతం బారిన పడింది. దాని కారణంగానే తను సరిగ్గా నడవను కూడా నడవలేదు. వాకర్ సహాయంతో నడుస్తుంది. శారదాదేవి గారి భర్త 1 సంవత్సరం క్రితమే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. అప్పటినుంచి తల్లి కూతుళ్ళిద్దరూ ఒంటరి వారైపోయారు. ఇంట్లో సంపాదించే దిక్కులేక, తిండికి కూడా గడవక, ఖర్చులకి చేతిలో రూపాయి కూడా లేక అల్లాడిపోతూ ఉండేవారు తల్లి కూతుళ్ళు. ఇక ఆ ఊర్లో ఏ దిక్కు లేకుండా బ్రతకలేక కొడుకు కోడలు పంచనపడి వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అమృతకి పక్షవాతం వచ్చినప్పుడు 7 సంవత్సరాల పాటు సరైన వైద్యం అందిస్తే కూతురికి పూర్తిగా నయమవుతుందని డాక్టర్ చెప్పారు. లేదంటే జీవితాంతం ఇలా కుంటుతూనే ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత శారదాదేవి గారి భర్త మరణించారు. శారదాదేవి గారు తన కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని, ట్రీట్మెంట్ చేపించమని కొడుకుని చాలా వేడుకున్నారు. శారదాదేవి గారి కొడుకు కోడలు అమృత ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. మీ ఖర్చులు భరించేంత డబ్బులు మా దగ్గర లేవు, మీ కూతురికి వైద్యం చేయించుకోవాలనుకుంటే మీరే డబ్బు సంపాదించి చేయించుకోండి, దానికి సంబంధించిన డబ్బులు మీరే సంపాదించుకోండి, ఈ వయసులో 2 పూట్ల తిండి తింటున్నారు, మీకు తిండి పెట్టడమే పెద్ద విషయం, ఏ దిక్కు లేని మీకు కనీసం నిలువ నీడ కల్పించాము, ఇంకా వైద్యం కూడా చేయించాలంటే మా వల్ల కాదు, మీకు ఇంట్లో స్థానం ఇవ్వడమే పెద్ద విషయం అని చెప్పారు. శారదాదేవి గారి కొడుకు కోడలు 1 స్వార్థపరులు, ఇంకా అత్యాశపరులు కూడా. ఆ ఇద్దరికి డబ్బు తప్ప మరి ఏమీ కనిపించదు. తల్లి చెల్లి పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. వినోద్కి భార్య మాటలు, డబ్బు మాత్రమే కనిపిస్తున్నాయి. కన్న తల్లి అని, తోడబుట్టిన చెల్లి అని వినోద్కి తల్లి మీద కానీ చెల్లి మీద కానీ కాస్త కూడా ప్రేమ అభిమానం ఉండేవే కావు. కొడుకు కోడలు ఇక తప్పదు అన్నట్టు శారదాదేవి గారికి, అమృతకి 2 పూట్ల భోజనం పెట్టేవారు. అది కూడా కష్టంగానే ఫీల్ అయ్యేవారు. దానికి ప్రతిగా శారదాదేవి గారి ఇంటి పనులన్నీ చేసేవారు. అంతకుమించి ఆవిడ మాత్రం ఏం చేయగలరు? తన వృద్ధాప్యంలో తన వికలాంగ కుమార్తెను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోగలరు? ఆ వయసులో ఆ పరిస్థితుల్లో తనని ఆదుకునేవారే లేరు. అవమానాలన్నింటినీ భరిస్తూ తన కొడుకింట్లోనే బతకడం ప్రారంభించింది. అంత పెద్ద ఇంట్లో లిఖిత శారదాదేవి గారికి, అమృతకి ఉండడానికి వెనకాల ఒక పాడుబడిన గది ఇచ్చింది. అంతకుముందు అది స్టోర్ రూమ్లా ఉండేది. అందులో పాత సామాన్లన్నీ ఓ పక్కన పడుండేవి. ఆ గది ఆల్మోస్ట్ పాత సామాన్లతో నిండిపోయింది. తల్లి కూతుర్లిద్దరికీ పాత మంచాలు 2 ఆ గదిలో వేసుకోవడానికి మాత్రం ఖాళీ ఉంది. శారదాదేవి గారు 4 గంటలకు నిద్రలేస్తే 11 వరకు ఇంటి పనులన్నీ చేస్తూ అలసిపోతూ ఉండేవారు. 11కి ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటే ఆ గదిలో అస్సలు ఊపిరాడేది కాదు ఆవిడికి. ఆ గదికి కనీసం వెంటిలేటర్లు కూడా లేవు. కానీ ఇక వేరే గతి లేక తల్లి కూతురు ఇద్దరూ ఆ గదిలోనే తలదాచుకునేవారు. గాలి కోసం తలుపులు తీస్తే దోమలన్నీ వచ్చి కుట్టేవి. అయినా సరే వాళ్ళకి పాపం కొడుకు కోడలు తప్ప వేరే గతే లేదు, ఆదరించే దిక్కు లేదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా కొడుకు పంచనే పడి జీవితాన్ని గడుపుతున్నారు. భర్త చనిపోయిన తర్వాత కొడుకు కోడలు స్వయంగా ఊరికొచ్చి, ఇక్కడ ఊర్లో ఏ ఆధారమూ లేకుండా ఎలా జీవిస్తారు మీరిద్దరూ అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఇంటిని అమ్మించేశారు. మాతో కలిసి సిటీకి వచ్చేయమని, నేను చెల్లెలకు వైద్యం చేయిస్తానని మాయ మాటలు చెప్పాడు వినోద్. మిమ్మల్ని ఇద్దరిని బాగానే చూసుకుంటాము, అక్కడ సిటీలో మా ఇల్లు కూడా పెద్దదే అని చెప్పి కొడుకు కోడలు చాలా ముచ్చటగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తనని జాగ్రత్తగా చూసుకుంటానని, అమృతికి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తానని కొడుకు తీయని మాటలు చెప్పటంతో ఇల్లమ్మేసి కూతుర్ని తీసుకుని సిటీకి వచ్చేసేసారు శారదాదేవి గారు. నా భర్త ఎలాగూ లేడు, ఇప్పుడు కొడుకు మాటలు వింటే రేపు పొద్దున నేను లేకపోయినా నా కూతురికి ఒక అండు ఉంటుంది, నా కూతురు బాధ్యతని తర్వాత నా కొడుకు తీసుకుంటాడు అని ఆలోచించారు శారదాదేవి గారు. కొడుకు మంచి మనసుతో తమను తీసుకెళ్తున్నాడు అని అనుకున్నారు. అయితే కొడుకు కోడలు మనసులో ఏముందో ఆవిడికి ఏమాత్రమూ తెలియదు. కొన్ని రోజులు కొడుకు కోడలు శారదాదేవి గారిని, అమృతని బాగానే చూసుకున్నారు. అయితే ఆ ఊర్లో ఉన్న ఇల్లు అమ్ముడుపోయి కొడుకు చేతిలోకి డబ్బులు రాగానే వాళ్ళిద్దరి తీరు మారిపోయింది.
శారదాదేవి గారు తన భర్త చాలా కష్టపడి కొడుకును చదివించారు. కొడుకు కూడా కష్టపడి చదువుకున్నాడు. దేవుడి దయవల్ల వినోద్కి మంచి ఉద్యోగం వచ్చింది. అతను నెల నెల చాలా డబ్బులు సంపాదిస్తాడు. కానీ తను సంపాదించిన డబ్బు మొత్తం భార్య కోసమే ఖర్చు చేస్తాడు. తల్లికి ఎప్పుడూ 10 రూపాయలు కూడా ఇవ్వడు. తన చెల్లెలి మందుల కోసం 10 రూపాయలు ఖర్చు చేయాలంటే అల్లాడిపోతాడు. అమృత కాలునొప్పితో ఏడుస్తూ ఉన్న కొడుకు 200 కూడా మందుల కోసం ఇవ్వడు. సమయం మెల్లమెల్లగా గడిచిపోతుంది. మెల్లమెల్లగా తన ఇంట్లో ఉంచుకున్న అత్తగారు ఆడపడుచు లిఖితకి భారంగా అనిపించడం ప్రారంభించారు. అయితే శారదాదేవి గారి ఇంటి పనులన్నీ చేయడంతో లిఖితకి కొంచెం ఊరటగానే ఉండేది. రోజంతా తను విశ్రాంతి తీసుకుంటూ తన గదిలోనే ఉండేది. లేదంటే షాపింగ్లని, షికార్లని, సినిమాలని, పార్టీలని తిరుగుతూ ఉండేది. ఎందుకంటే శారదాదేవి గారు ఇల్లంతా చూసుకునేవారు. ఇల్లు ఊడ్చడం, తుడవడం, వంట పాత్రలు కడగడం ప్రతీదీ చేసేవారు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం కూడా శారదాదేవి గారే చేసేవారు. ఇన్ని చేసినా కూడా తను తన భర్త భోజనం చేశాకే శారదాదేవి గారికి అమృతకి భోజనం చేయడానికి అనుమతిస్తుంది లిఖిత. అందరూ తిన్నాకే చివరగా వాళ్ళిద్దరూ తినాలి. తను తన భర్త తినగా ఏది మిగిలితే అది వీళ్ళకి తినడానికి ఇస్తుంది లిఖిత. ఒక్కోసారి నిన్న మిగిలిపోయిన పాడైపోయిన ఆహారం కూడా శారదాదేవి గారికి పెట్టేది. అయితే ఇదంతా చూస్తూ కూడా వినోద్ తనని ఏమీ అనేవాడు కాదు. ఒకరోజు శారదాదేవి గారికి అమృతకి 2 రోజులకు సరిపడా భోజనం పెట్టించేసి కొడుకు కోడలు 2 రోజులు బయటికి వెళ్లారు. శారదాదేవి గారు 2వ రోజు భోజనం చేద్దామని ఆ బాక్స్ తెరిచి చూసేసరికి ఆహారం అంతా బూజు పట్టేసింది. బూజు పట్టిన ఆహారం చూసి అమృత, అమ్మా ఈ ఆహారం తినొద్దు, నువ్వు రోజంతా ఇంటి పనులు చేస్తావు, కనీసం తినడానికి కూడా నీకు తిండి పెట్టకపోతే ఎలాగా, నువ్వు నీరసంతో పనులు ఎలా చేయగలుగుతావు. ఈ విషయం వదినకు అసలు అర్థమే కాదు. నేను కూడా నీకు ఏం సహాయం చేయలేకపోతున్నాను. ఆ పాడైపోయిన ఆహారం నేను తింటాను, నేను దాన్ని జీర్ణం చేసుకోగలను, కానీ వృద్ధాప్యంలో ఈ ఆహారం తింటే మీకు అనారోగ్యం కలుగుతుంది అంటూ అమృత కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించింది. అన్నయ్య, వదిన నిన్ను చాలా హింసిస్తున్నారమ్మా. నీతో రోజంతా ఇంటి పనులన్నీ చేయిస్తున్నారు. అయినా సరే నేను పక్కనే ఉండి చూస్తూనే ఉన్నాను. నీకు ఎలాంటి సహాయము చేయలేకపోతున్నాను. నా నిస్సహాయతకి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నా జీవితం నరకంగా మారిపోయినట్టు అనిపిస్తోంది. ఇలాంటి జీవితం జీవించే కంటే నేను చచ్చిపోతేనే బావుండు అనిపిస్తోంది అని అమృత అనగానే శారదాదేవి గారు తన కూతురు అమృత నోటిపై చెయ్యేస్తూ, అమ్మా అమృత అలా మాట్లాడొద్దు, నా జీవితానికి నువ్వే ఆసరా, నిన్ను చూసుకునే నేను బ్రతుకుతున్నాను. మీ నాన్న పోయిన తర్వాత కొడుకు కోడలు నాకెప్పుడు అపరిచితులైపోయారో తెలియదు, ఏమీ కానివారుగా ఎప్పుడు మారిపోయారో తెలియదు. కానీ నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ లోకంలో నాకు మాత్రం ఇంకెవరుంటారు. నేను నీకోసమే బ్రతుకుతున్నాను. నువ్వు ఏమీ బాధపడకమ్మా. ఎలాగైనా సరే నేను నీకు వైద్యం చేయిస్తాను. ఈ నరకం నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. మీ అన్నయ్య, వదిన ఇలాంటి ప్రవర్తనని నేను సహించలేకపోతున్నాను అంటూ అమృతతో శారదాదేవి గారు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే లిఖిత ఇంకా వినోద్ ఇంటికొచ్చారు. తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుకోవడం చూసి లిఖితకి చాలా కోపం వచ్చింది. ఈ ముసలావిడ తన కూతురు కలిసి నా గురించే చెడ్డగా మాట్లాడుకుంటున్నారనుకుంటూ లిఖిత శారదాదేవి గారి దగ్గరకు వచ్చి, మీరిద్దరూ తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇంటి పనులన్నీ అయిపోయాయా, ముందొచ్చి ఇంట్లో ఏమైనా పనులుంటే చెయ్యండి, మీకోసం ఏదైనా పని వెతుక్కోమని చెప్పాను కదా, ఏదైనా పని దొరికిందా, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి బయటికి వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవచ్చు కదా, ఇలా ఊరికే కూర్చుని కబుర్లు చెప్పుకోకపోతే, ఏదైనా పని చూసుకుని పనిచేస్తే 10 రూపాయలు సంపాదించవచ్చు కదా, మా రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి కదా, ఇక పని చేయాల్సిన అవసరం ఏమిటి అంటూ దర్జాగా కూర్చుంటున్నారు. కొడుకు కోడల మీద భారంగా బ్రతకడానికి మీకు సిగ్గనిపించడం లేదా అనగానే శారదాదేవి గారు, అమ్మా లిఖిత, ఇంటి పనులన్నీ నేను చేసేసాను, నాకు చాలా ఆకలిగా అనిపిస్తోంది. భోజనం చేద్దామని బాక్స్ ఓపెన్ చేస్తే ఆ భోజనం అంతా బూజు పట్టేసింది. నాకు కాస్త తినడానికి ఏమైనా ఇస్తావా, నువ్వు మొన్నిచ్చిన ఆహారం అంతా చెడిపోయింది, దాన్ని తింటే నా ఆరోగ్యం పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే నాకు ఇవ్వు అనగానే
లిఖిత, మీరు ఆ పాడైపోయిన భోజనం తినాల్సిన అవసరం ఏముంది? మీకు ఏదైనా పని దొరికితే మీకు రోజు మంచి భోజనమే దొరుకుతుంది కదా. ఇలా నిన్నటి భోజనం తినడం వల్ల ఎవరైనా చచ్చిపోతారని నేను ఎక్కడా వినలేదు. మీరు తినాలనుకుంటే తినండి, లేదంటే బయటకు వెళ్ళి ఏదైనా పని వెతుక్కోండి. అంతే తప్ప ఇప్పుడు నేను మీకోసం తినడానికి ఏమీ ఇవ్వలేను. కాస్త నా కోసం టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చి ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి పని వెతుక్కోండి. నేను చాలా అలసిపోయాను అని చెప్పి లిఖిత తన గదిలోకి వెళ్ళిపోయింది. శారదాదేవి గారు కిచెన్లోకి వెళ్ళి కొడుకు కోడలికి టీ పెట్టి తీసుకెళ్లారు. ఆ తర్వాత బయట పని కోసం వెతుక్కోవడానికి వెళ్లారు. ఆవిడ బయట పని కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి కోడలు లిఖిత అమృత చేయి పట్టుకుని తలుపు వైపుకు తోసేసింది. రోజంతా గదిలోనే కూర్చుంటావు, కాస్త ఇంట్లో ఏమైనా పనులు చేయొచ్చు కదా అంటూ ఒక్క తోపు తోసేసరికి అమృత కింద పడిపోయింది. తన కాలు సరిగ్గా పనిచేయని కారణం వల్ల తను పైకి లెగవలేకపోయింది. అయినా అప్పటికే అమృత చీపురుతో ఇల్లు ఊడుస్తూనే ఉంది. అయినా సరే లిఖిత కావాలని తనని తోసేసింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమృతని చూసి కూడా లిఖిత జాలి పడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు పడిందో తెలియదు, శారదాదేవి గారు వచ్చేసరికి కింద పడిపోయే ఉంది అమృత. శారదాదేవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు దగ్గర పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ చూసేసరికి అమృత కాళ్ళ మీద చాలా చోట్ల గీతలు పడ్డాయి, చాలా చోట్ల కొట్టుకుపోయి చిన్నగా రక్తం వస్తోంది. శారదాదేవి గారి కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. అమృత తన తల్లి కన్నీళ్లు తుడిచి, అమ్మా నువ్వేం బాధపడొద్దు, నాకేం నొప్పిగా లేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు నా గురించి కన్నీళ్లు పెట్టుకోవద్దు, మన రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు, మెల్లగా సమయం మారుతుంది. ఈరోజు నిన్ను నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్న అన్నయ్య వదినలు ఏదో ఒకరోజు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు అంటూ అమృత దగ్గరలో పడిపోయి ఉన్న చీపురు తీసుకొని మళ్ళీ లేచి ఇల్లూడ్చడం మొదలుపెట్టింది. శారదాదేవి గారు వంట పనులన్నీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఇంటి పనులన్నీ ముగించిన తర్వాత శారదాదేవి గారు పని వెతుక్కోవడానికి బయలుదేరారు. ఓ చెట్టు కింద కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఏ పని దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. శారదాదేవి గారు ఈరోజు ఏదో ఒక పని ఖచ్చితంగా వెతుక్కు తీరాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. తన కోసం, తన కూతురు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదైనా పని దొరికితే నా కూతుర్ని తీసుకుని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను, నా కూతురు కోడలికి భరించలేని భారంగా మారిపోయాము. కోడలు చేసే అఘాయిత్యాలన్నీ చూస్తూ మౌనంగా నిలబడి మూగవాడైపోయాడు నా కొడుకు. తను ఏమీ మాట్లాడమే లేదు అనుకున్నారు శారదాదేవి గారు. అందుకే శారదాదేవి గారు ఈరోజు ఏదైనా పని వెతుక్కోవాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. మరుసటి క్షణంలోనే ఆమె తన మనసులోనే నాకింటి పనులు తప్ప మరి ఏ పని తెలియదు కదా అని అనుకోవడం మొదలుపెట్టారు. ఆమె అలా నడుస్తూ ఉండగానే సెంటర్కి చేరుకున్నారు. సెంటర్లో చాలా షాపులున్నాయి. అప్పుడే శారదాదేవి గారి కళ్ళు ఒక టైలరింగ్ షాప్ మీద పడ్డాయి. ఆ షాపులో చాలా కుట్టు మిషన్లున్నాయి. చాలామంది ఆ షాపులో కుట్టు పని చేస్తున్నారు. అందులో చాలామంది మహిళలు పనిచేస్తున్నట్టున్నారు. అది చాలా పెద్ద బొటిక్. ఆ టైలర్ షాప్ బయట నిలబడి ఉన్న శారదాదేవి గారు తనకు టైలరింగ్ పని తెలుసు కదా అనుకున్నారు. సూట్లు, డిజైనర్ బ్లౌజులు, డిజైనర్ కుర్తీలు ఎలా కుట్టాలో ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ ఊర్లోని ఆడవాళ్ళందరికీ ఊర్లో ఉన్నప్పుడు జాకెట్లు, డ్రెస్సులు, డిజైనర్ బ్లౌజులు అన్నీ కుట్టేది. అలాంటప్పుడు టైలర్ షాప్లో తన కోసం పని ఎందుకు అడగకూడదు అనుకుంది. బహుశా నా పరిస్థితి చూసి జాలిపడి వాళ్ళు నాకు పనిస్తారేమో అనుకుంటూ శారదాదేవి గారు ఆ బుటీక్లోకి ప్రవేశించారు. ఆ షాప్ యజమాని, ఏమైనా కావాలా, ఏమైనా కొనాలనుకుంటున్నారా మీరు అని శారదాదేవి గారిని అడగగానే శారదాదేవి గారు, లేదు బాబు, నేనేమీ కొనాలనుకోవడం లేదు, దయచేసి నాకు కొంచెం పని కావాలి, మీరు నాకు మీ బొటీక్లో ఏదైనా పనిస్తే మీకు రుణపడి ఉంటాను, నేను చాలా బాగా పనిచేస్తాను అనగానే ఆయన, మా షాప్లో చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పనిచేస్తున్నారు, వాళ్ళు కుట్టు పని బాగా చేస్తారు, మీరు ఇక్కడ ఏం పనిచేస్తారు, ఈ వయసులో మీరు కుట్టగలరా అనగానే శారదాదేవి గారు, బాబు నాకు బ్లౌజులు, సూట్లు ఎలా కుట్టాలో బాగా తెలుసు, మా ఊర్లో నేను కుట్టు మిషన్ కుట్టేదాన్ని, మా ఊళ్ళో వాళ్ళందరూ నా పని చాలా మెచ్చుకునేవారు, చాలామంది నా దగ్గరే బట్టలు కుట్టించుకునేవారు అనగానే ఆ షాప్ ఓనరు, సరే అమ్మా
మీకు పని కావాలంటే మీకెంత బాగా పని వచ్చో చూడాలి కదా. నేను మీకు ఒక మెటీరియల్ ఇస్తాను, దాంతో ఒక సూటు ఒక బ్లౌజు కుట్టి చూపించండి. మీరు పని శుభ్రంగా చేస్తే నేను మీకు ఖచ్చితంగా పనిస్తాను అంటూ శారదాదేవి గారికి ఆ ఓనర్ ఒక మెటీరియల్ ఇచ్చాడు. 4 గంటల్లో శారదాదేవి గారు ఒక సూటు ఇంకా డిజైనర్ బ్లౌజు కుట్టి చూపించారు. ఆయన శారదాదేవి గారి పని చూసి ఆశ్చర్యపోయారు. ఆవిడికి పనివ్వకుండా ఉండలేకపోయారు. అమ్మా, రేపటి నుంచి మీరు ఇక్కడ పనిలో జాయిన్ అవ్వచ్చు. దయచేసి సమయానికి రండి, మీకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తాను అని చెప్పగానే ఆయన మాటలు విన్న శారదాదేవి గారికి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తన చేతికి కొంత డబ్బు వచ్చిందని తను చాలా సంతోషించింది. ఆయన ఆవిడకి అడ్వాన్స్గా 500 రూపాయలు ఇచ్చారు. ఈ పని చేస్తూ నేను నా కూతురికి మందులు కూడా కొనిపెట్టగలను, ఇంకా కొడుకు కోడలపై ఆధారపడవలసిన పని లేదు అనుకుంటూ అలసిపోయిన శారదాదేవి గారు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి కూతురు దగ్గరకు వెళ్లారు. అమృత మంచం మీద పడుకునుంది. తను నిద్రలో ఉండడం గమనించారు శారదాదేవి గారు. ఇంట్లో కొడుకు కోడలు ఎవ్వరూ లేరు, బహుశా కోడలు మార్కెట్కి వెళ్ళుండొచ్చు అనుకుంటూ శారదాదేవి గారు పొద్దున్నుంచి భోజనం చేయకుండా ఉండడం వల్ల చాలా ఆకలిగా ఉంది. వెంటనే ప్లేట్లో భోజనం పెట్టుకుని తినడానికి కూర్చోగానే మార్కెట్ నుంచి కోడలొచ్చింది. ఆమె శారదాదేవి గారి చేతిలో ప్లేట్ లాగేసుకుంటూ, నేను మీకు మీరేదైనా డబ్బు సంపాదించినప్పుడే ఈ ఇంట్లో మీకు భోజనం లభిస్తుందని ఆల్రెడీ చెప్పాను కదా, మీరు గబగబా భోజనం పెట్టుకుని తినేస్తున్నారు. నేను అసలు మిమ్మల్ని తిననివ్వను. చాలా రోజుల నుంచి నేను మీకు ఫ్రీగా భోజనం పెట్టాను, ఇప్పటికి అది జరగదు. మీకేదైనా పని దొరికిందో లేదో చెప్పండి అనగానే శారదాదేవి గారు, అమ్మా లిఖిత, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఉదయం కూడా భోజనం చేసి వెళ్ళలేదు. నన్ను కాస్త భోజనం చేయనివ్వు, ఆ తర్వాత తీరిగ్గా అన్నీ చెప్తాను అనగానే లిఖిత, మీకు పని దొరికేదాకా నేను మీకు భోజనం పెట్టను అంది. వెంటనే శారదాదేవి గారు తన చీర కొంగులోంచి 500 రూపాయల నోటు తీసి కోడలికిచ్చి, అమ్మా లిఖిత, ఇవి తీసుకో, నాకు పని దొరికింది. నాకు 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. రేపటి నుంచి నేను పని చేయడానికి బయటకు వెళ్ళాలి అనగానే లిఖిత చాలా ఆశ్చర్యపోయింది. మీకు పని దొరికిందా? మీకేదైనా దాబాలో పాత్రలు కడగడం లేదంటే ఏదైనా షాపింగ్ మాల్లో ఫ్లోర్ క్లీన్ చేయడం అలాంటి పని సంపాదించుంటారు మీరు. అంతకంటే మీరు ఏం చేయగలరులే, అంతకంటే మీకేం తెలుసు గనక. అయితే మీరు డబ్బు సంపాదించడం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను అని మాత్రం అనుకోవద్దు. నువ్వు ఇంటి బయటకు వెళ్లే ముందే ఇంటి పనులన్నీ చేసి వెళ్ళాలి. సాయంత్రం వచ్చాక మిగిలిన పనులన్నీ చెయ్యాలి, లేదంటే నేను నీ కూతురికి భోజనం పెట్టను అంటూ లిఖిత భోజనం ప్లేట్ని అత్తగారికిస్తూ అంది. వెంటనే లిఖిత తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆకలితో దాహంతో ఉన్న శారదాదేవి గారు గబ్బగబ్బా ప్లేట్లోని ఆహారాన్ని త్వర త్వరగా తినడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత శారదాదేవి గారి కూతురు అమృత నిద్రలేచింది. అమృత తన తల్లిని పిలుస్తూ, అమ్మా, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అని అడిగింది. గబగబా శారదాదేవి గారు తన కూతురుకు కూడా భోజనం తినిపించారు. వెంటనే శారదాదేవి గారు తన కూతురు దగ్గరకు వెళ్ళి ఆమె తలపై చేత్తో నిమురుతూ, నేను బయట పనిచేయడానికి వెళ్ళాలి, ఇక నుంచి నేను రోజు బయట పనికెళ్తాను, నీ గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను రోజు బయటకు వెళ్ళేటప్పుడే నీకు భోజనం కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఈ గదిలోనే పెట్టేసి వెళ్తాను, నేను రోజు డబ్బులు సంపాదించి మీ వదినకిస్తే మన మీద తనకు కోపం రాదు, మనిద్దరిని ఇంట్లో కాస్త మంచిగా ఉండనిస్తుంది అనగానే అమృత, అమ్మా, నీకేం పని దొరికిందో చెప్పు అని అడిగింది. వెంటనే శారదాదేవి గారు, నేను ఊర్లో ఉన్నప్పుడు బట్టలు కుట్టేదాన్ననే నీకు తెలుసు కదా, మన ఊర్లో నేను ఒక్కదాన్నే టైలర్ని, అందరికీ చాలా బాగా బట్టలు కుట్టేదాన్ని, అందరూ నా బట్టలు కుట్టే పనిని చాలా పొగిడేవారు. ఇప్పుడు అదే పని నాకు ఉపయోగపడింది. ఒక బొటీక్లో నన్ను టైలర్గా నియమించుకున్నారు. దానికోసం 500 కూడా అడ్వాన్స్ ఇచ్చారు. నెల నెల 5,000 రూపాయలు జీతంగా ఇస్తానన్నారు అనగానే, అవునా అమ్మా, ఇది మనకి చాలా ఎక్కువ, నీ దగ్గర నేను కూడా బట్టలు కుట్టడం నేర్చుకున్నాను కదా, నీతో పాటు నేను కూడా ఆ షాప్కి వస్తాను, నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ మిషన్లే వచ్చేసాయి కదా, కాళ్ళతో కుట్టాల్సిన పని లేదు, చేతులు ఉపయోగిస్తే చాలు కదా, అందుకే నేను కూడా నీతో పాటు బట్టలు కుడతానమ్మా. నువ్వు నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే రోజంతా నేను ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలను,
నాతో ఎవరు మాట్లాడతారు, ఏదైనా కావాలంటే ఎవరు చూస్తారు అనగానే శారదాదేవి గారు, అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే. నీ గురించే నేను చాలా ఆలోచిస్తున్నాను. నీకు బట్టలు కుట్టే పని తెలుసు, అయినా నేను నిన్నంత దూరం ఎలా తీసుకెళ్తాను? నువ్వు వాకర్ సహాయంతో సెంటర్ దాకా నడవలేవు. ఒక పని చేస్తాను, నేను నీకోసం ఒక వీల్ చైర్ కొంటాను, దాని మీద నిన్ను తోసుకొని వెళతాను. సాయంత్రం కూడా అలాగే తీసుకొస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనిద్దరం కలిసి పనిచేయచ్చు. నీకు కూడా కాస్త కాలక్షేపం అవుతుంది, మనకి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అనగానే అమృత, కానీ అమ్మ, వీల్ చైర్ కొనడానికి డబ్బులు కావాలి కదా, డబ్బులు అడిగితే వదినిస్తుందంటావా అనగానే శారదాదేవి గారు, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, బహుశా మనం పనిచేస్తామంటే తను డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి శారదాదేవి గారు లిఖిత దగ్గరికి వెళ్ళి కూతురు కోసం వీల్ చైర్ కొనాలి అని అడిగినప్పుడు కోడలి మాటలు విని శారదాదేవి గారు నిరాశ చెందారు. అప్పుడు శారదాదేవి గారు అమృతతో, అమ్మా అమృత, నువ్వేం బాధపడద్దు, నేను ఒక నెల రెండు నెలల్లో నీకు ఎలాగైనా వీల్ చైర్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి శారదాదేవి గారు రోజు ఒక గంట ఎక్స్ట్రాగా బట్టలు కుట్టడం మొదలుపెట్టారు. ఆ నెలలో పెళ్లిళ్ళ సీజను, పండగల సీజను ఉండడం వల్ల ఆవిడకి చాలా ఎక్స్ట్రా డబ్బులు కూడా వచ్చాయి. ఆ డబ్బుల్ని ఆవిడ దాచుకోగలిగింది. నెల జీతంగా వచ్చే 5,000 రూపాయలు కోడలికిచ్చాక తను దాచుకున్న డబ్బులతో కూతురు కోసం ఒక వీల్ చైర్ కొన్నారు. అది చూసిన కోడలికి చాలా కోపం వచ్చింది. ఈ వీల్ చైర్ ఎక్కడి నుంచి కొన్నారు? మీకు వీటికి డబ్బులు ఎలా వచ్చాయి? నువ్వు డబ్బులు వృధా చేయడానికి ముందుంటావు. ఈ వీల్ చైర్ కొనే ముందు నన్ను ఒక్కసారి కూడా అడగలేదు అని లిఖిత కేకలు వేయడంతో శారదాదేవి గారు, మా షాప్ యజమాని ఇది నా కూతురికి బహుమతిగా ఇచ్చాడు అని అబద్ధం చెప్పేసింది. ఇప్పుడు తను కూడా నాతో పాటు నాకు సహాయం చేయడానికి బుటిక్ దగ్గరకు వస్తుందని కోడలతో చెప్పింది. ఇప్పుడు శారదాదేవి గారు తన కూతురు అమృతని కూడా తనతో పాటు తీసుకెళ్లడం ప్రారంభించారు. తల్లి కూతుళ్ళిద్దరూ చాలా కష్టపడి బట్టలు కుట్టేవాళ్ళు. జనాలందరూ వాళ్ల పనిని చాలా బాగా ఇష్టపడేవారు. 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ బొటీక్ ఓనరు తల్లి కూతుళ్ళిద్దరికీ తమ జీతాన్ని రెట్టింపు చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కొక్కళ్ళు 10,000 10,000 జీతం సంపాదిస్తున్నారు. ఇద్దరి జీతం పెరిగిందని కోడలు తెలుసుకొని ఇద్దరికీ వచ్చే జీతం డబ్బుల్ని కోడలే లాగేసుకునేది. నువ్వేమో ముసలిదానివి, మీ కూతురేమో వికలాంగురాలు, మీ ఇద్దరికీ డబ్బులతో ఏం పనుంది అని చెప్పి కోడలు ఆ డబ్బుల్ని లాగేసుకునేది. అప్పుడు శారదాదేవి గారు, మేము పనిచేసి వస్తున్నాం, పైగా జీతం అంతా నీకే ఇస్తున్నాం, ఇంటికొచ్చాక మేమింకా ఇంట్లో పనులు చెయ్యలేము, ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోమని కోడలతో చెప్పారు. అంతేకాకుండా ఆ డబ్బులో కొంత డబ్బు నాకు ఇవ్వాలి, ఎందుకంటే అమృతకు ట్రీట్మెంట్ చేయించాలి అని అడగగానే అంత ధైర్యంగా మాట్లాడుతున్న శారదాదేవి గారిని చూసి లిఖితకి చాలా కోపం వచ్చింది. ఈ ముసలావిడ నన్నే నిలదీస్తోంది, మీరు డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక మీ ఇద్దరికీ పొగరు బాగా పెరిగిపోయింది, ఎంత సంపాదించినా మీరు మా పంచనే పడుండాలి, మీకు వేరే దిక్కే లేదని గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పనులన్నీ చేయాలి, మీ సంపాదించిన డబ్బులు 1 రూపాయి కూడా మీరు దాచుకోకుండా నాకే ఇవ్వాలి, అప్పుడే నేను మిమ్మల్ని ఇంట్లో ఉంచుకుంటాను, మీరు సంపాదించిన డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలో కూడా మీకు తెలియదు, మీకు చదువు సంధ్య ఏమీ లేవు, ఈ డబ్బుని ఎలా దాచిపెడతారు, ఎలా ఖర్చు పెట్టుకుంటారు, మీ స్థితి ఎప్పటికీ ఇంటి పని మనిషే, ఈ ఇంట్లో ప్రశాంతంగా పనిచేసి సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మీరు ఈ ఇంట్లో నివసిస్తూ ఆహారం పొందుతున్నారు కదా, అది చాలు మీకు, అంతకంటే మా నుంచి ఇంకేమీ ఆశించొద్దు, ఈ ఇల్లు నాది, నేను చెప్పినట్టు వింటేనే మీరు నా ఇంట్లో ఉండగలుగుతారు అని చెప్పింది లిఖిత. ఈ మాటలన్నీ వింటున్న అమృతకి తన వదిన మాటలు అస్సలు నచ్చలేదు. అమృత చాలా రోజుల నుంచి తన అన్న వదిన ఇంటిని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఒక అవకాశం దొరుకుతుందేమోనని ఎదురు చూస్తోంది. ఆ తరువాత కొన్ని రోజులకి శారదాదేవి గారు అమృత కలిసి పనిచేయడానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం ఇంట్లో డిన్నర్ సిద్ధం చేయాల్సిన టైం అయిపోతోంది. ఇంకా అత్తగారు ఆడపడుచు ఇంటికి రాకపోవడంతో లిఖిత కంగారు పడిపోయింది. వంటగదిలో పాత్రలన్నీ కుప్పగా పడున్నాయి, ఇల్లంతా మురికిగా మారిపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి 10 అయినా తల్లి కూతుళ్ళిద్దరూ ఇంటికి రాలేదు. అత్తగారు ఆడపడుచు ఇంటికి రాలేదని లిఖిత దిగులు పడలేదు. కానీ ఇంటి పనులు తానే స్వయంగా చేసుకోవాల్సి వస్తుందేమో అని దిగులు పడింది. తర్వాత రోజు కూడా వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు. ఎన్ని రోజులు గడిచినా వాళ్ళిద్దరూ తిరిగి వాళ్ళింటికి వెళ్ళలేదు.
లిఖిత కూడా వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదు అనుకుంది. వాళ్ళు తన ఇంటికి దూరంగా ఉండడమే మంచిది అనుకుంది. కానీ ఎక్కడో అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇంటి పనులన్నీ చేసేది, నాకు ఏ పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని అనుకునేది. కానీ ఇప్పుడు ఇంటి పనులన్నీ తనే స్వయంగా చేసుకుంటుంది. దానివల్ల అత్తగారిపై లిఖితకి చాలా కోపం వస్తోంది. ఇంటి పనులతో పాటు ఇప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ డబ్బులు కూడా సంపాదించడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ హఠాత్తుగా అదృశ్యమయ్యారు. డబ్బులు పోయాయి, ఇంటి పనులు కూడా ఇప్పుడు స్వయంగా తనే చేసుకోవాల్సి వస్తుంది. 3 సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోయాయో తెలీదు. ఈ 3 ఏళ్లలో శారదాదేవి గారు కానీ అమృత కానీ కొడుకు ఇంటికి రానే లేదు. వాళ్ల కోసం అమృత కానీ తన భర్త కానీ వెతకనే లేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. 1 వారం రోజుల్లో లిఖిత పుట్టినరోజు రాబోతోంది. ఒకరోజు ఉదయం లిఖిత న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల మధ్యలో ఉంచిన ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ చూసింది. వెంటనే ఆమె తన భర్త వినోద్తో చెప్పింది, వినోద్ నా మాట వినండి, సెంటర్లో ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారంట. అక్కడ చాలా అందమైన చీరలు అందుబాటులో ఉన్నాయట, చాలా ఆఫర్స్ ఉన్నాయట. ఈసారి నా బర్త్డేకి చీర కొనుక్కోవడానికి నన్ను అక్కడికే తీసుకెళ్ళండి. ఆ షాప్ రీసెంట్గానే స్టార్ట్ అవ్వడం వల్ల చాలా ఆఫర్లున్నాయట. ఆ షోరూమ్ గురించి నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఆ షోరూంలో షాపింగ్ చేశారట. చాలా మంచి మంచి కలెక్షన్ ఉందట ఆ షాప్లో. ఆ షోరూమ్కి తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళమని నాతో నా ఫ్రెండ్స్ చెప్పారు. చాలా మంచి బట్టలు, డిజైనర్ కుర్తీలు, చీరలే కాదు డిజైనర్ డ్రెస్సులు, పార్టీవేర్ డ్రెస్సులు, మెన్స్ ఉమెన్స్ కలెక్షను అన్నీ అందుబాటులో ఉన్నాయట. నా పుట్టినరోజుకి ఖచ్చితంగా చీర కొనాలి కదా అనగానే వెంటనే వినోద్, సరే డియర్, నీ బర్త్డేకి చీర కొనకుండా ఎలా ఉంటాను? రేపు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను, అప్పుడు నేను నిన్ను షాపింగ్కి తీసుకెళ్తాను అని చెప్పి తర్వాత రోజు ఇద్దరూ షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత రోజు ఆఫీస్ నుంచి రాగానే వినోద్, మనం షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా లిఖిత, తొందరగా రెడీ అవ్వు అని చెప్పి హడావిడి చేసి లిఖితని తీసుకొని ఆ షోరూమ్కి చేరుకున్నాడు. ఆ షాప్కి చేరుకోగానే ఆ షాపు బోర్డు మీద అమృత కలెక్షన్స్ అని రాసింది. అయితే ఇంత పెద్ద లోకంలో అమృత అనే పేరు చాలా మందికి ఉంటుంది అని అనుకున్నారు ఇద్దరు. లోపలికి వెళ్ళి ఆ మెరుస్తున్న షోరూమ్ చూడగానే లిఖిత కళ్ళు కూడా మెరిశాయి. లిఖిత తన కోసం బట్టలు సెలెక్ట్ చేయడం మొదలుపెట్టింది. నిజంగా బట్టలన్నీ చాలా అందంగా డిజైన్ చేయబడ్డాయి. చాలా గొప్ప డిజైనర్ వీటన్నింటినీ తయారు చేసినట్టు, డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. రెడీమేడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక నుంచి నేను ఎప్పుడు డ్రెస్సులు కొనుక్కోవాలన్నా ఇక్కడికే వస్తాను అంటూ ఆనందంగా చెప్పింది లిఖిత. అప్పుడే లిఖిత తన అత్తగారిని గమనించింది. ఆమె చాలా ఖరీదైన తిరిగే ఈజీ చైర్లో కూర్చొనుంది. వెంటనే లిఖిత, చూడు మీ అమ్మ అక్కడుంది, అంతేకాకుండా షాప్ యజమానులు కూర్చునే కుర్చీలో కూర్చునుంది అని వినోద్తో చెప్పింది. ఆవిడిక్కడ ఈ షాప్లో డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. క్యాష్ కౌంటర్ దగ్గర లేకపోతే ఆవిడకి ఏం పని? ఈరోజు నేను ఆవిడికి మంచి గుణపాఠం చెప్తాను అంటూ గబగబా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఇన్ని రోజులు ఇంటికెందుకు రాలేదు? మీ మతిస్థిమితం బాగానే ఉందా? ఇంతకుముందు ఏదో షాప్లో పనిచేసేదానివి కదా, ఇప్పుడు ఈ షాప్లో పనిచేస్తున్నావా? ఇన్నేళ్లలో చాలా డబ్బులే సంపాదించుండాలే, ఆ డబ్బులన్నీ ఏం చేశారు మీరు? మీరు ఈ షాప్లో పనిచేస్తున్నారో నాకు ఎప్పుడు చెప్పలేదేం. మీరు ఇక్కడ చాలా డబ్బులు వస్తున్నట్టున్నాయి మీ ఇద్దరికి. మధ్య మధ్యలో పనితో పాటు దొంగతనాలు కూడా మొదలు పెట్టారా? మీరు సంపాదించిన డబ్బులంతా బయటకు తీయండి అంటూ శారదాదేవి గారితో అవమానకరంగా మాట్లాడుతోంది లిఖిత. అదే సమయంలో పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్న అమృత లేచొచ్చి, మా అమ్మను ముట్టుకుంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు, మా అమ్మతో గొంతు పెంచి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? అలా మా అమ్మని అవమానిస్తే మీకు మీ మర్యాద దక్కదు అనగానే సరిగ్గా నార్మల్గా నడుస్తున్న అమృతను చూసి లిఖిత చెలించిపోయింది. అవిటిదానివైన నువ్వు కూడా సరిగ్గా నడవడం మొదలుపెట్టావా? నువ్వు ఎప్పటి నుంచి మంచిగా నడవడం మొదలుపెట్టావు అనగానే అమృత, ఏం వదినా, నేను జీవితాంతం అలానే మీ చెంత పడుంటానని అనుకున్నావా? మేము మీ ఇంట్లో ఉండినట్టు అయితే మా జీవితం ఏమీ మారేది కాదు. నేను అవిటిదానిలాగా, మా అమ్మ మీ ఇంటికి ఒక పని మనిషిలాగా మా జీవితాలను గడపాల్సి వచ్చేది.
మేమిద్దరం డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మేము హాయిగా ఎందుకు జీవించకూడదని నేను ఆ రోజు మా అమ్మతో చెప్పాను. ఇప్పుడిక మా డబ్బులు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమేం కావాలంటే అది మా డబ్బుతోనే చేసుకోవచ్చు, మా అవసరాలన్నింటినీ సులభంగా తీర్చుకోవచ్చు అని ఆలోచించి మేమిద్దరం అదే రోజున ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం. మేం బ్రతికున్నామా లేదా అని తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించలేదు. మేము చాలా డబ్బు కూడబెట్టి దాంతో నా కాలికి ట్రీట్మెంట్ చేయించుకున్నాము. నేను నెమ్మదిగా నా పాదాల మీద నడవడం ప్రారంభించాను. దేవుడి దయవల్ల మా కుట్టుపని చాలా మంది జనాలకు నచ్చడంతో మేం విడిగా డబ్బులు సేకరించి చిన్న బొటీక్గా స్టార్ట్ చేసి ఈరోజు సొంతంగా రూపాయి రూపాయి దాచిపెట్టి ఈ పెద్ద షాపును పెట్టాము. ఈ షాపులో కూడా మేమిద్దరం తల్లి కూతుర్లను చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడు మమ్మల్ని బలహీనులుగా లేదా నిస్సహాయులుగా పరిగణించడానికి ప్రయత్నించొద్దు. మమ్మల్ని పనికిరాని వాళ్ళని మీరు చెప్పారు కదా. ఈరోజు ఇంత పెద్ద షాప్ మొత్తానికి మా అమ్మే యజమానురాలు. ఇప్పుడు ఈ షాప్ని డబ్బుని అంతటినీ మా అమ్మే చూసుకుంటుంది. మేము చదువులేని మూర్ఖులమని, మీరు డబ్బులు ఎలా దాచుకుంటారు అని అన్నావు కదా ఆ రోజు. ఇప్పుడు మేము ఇంత పెద్ద షాప్ని నడిపిస్తున్నాము. మీరు వెంటనే మా అమ్మ చేయిని వదిలిపెట్టండి, లేదంటే నా చేతి చెంపదెబ్బను మీరు తినాల్సి వస్తుంది అంది అమృత. అమృత మాట్లాడిన మాటలు చూసి కోడలు లిఖితకి అందరి ముందు అత్తగారిని ఏమి అనే ధైర్యం చాలలేదు. అంత పెద్ద షాప్ని ఇంకా డబ్బుని చూసి లిఖిత మనసులో దురాశ కలిగింది. ఆమె అత్తగారికి చేతులు జోడించి క్షమించమని కోరింది. వారిద్దరినీ తమతో పాటు తమ ఇంటికి రమ్మని అడిగింది. నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండేలా ఉంచుతాను, నేనెప్పుడూ మీకు ఏ పని చెప్పను అనగానే శారదాదేవి గారు, ఏ ఇల్లు, నువ్వు నన్ను ఏ ఇంటికి రమ్మని అడుగుతున్నావు? అది నా ఇల్లు కానే కాదు, నాకిప్పుడు ఈ సిటీలోనే మంచి ఇల్లుంది. నేను నా కూతురు అక్కడ చాలా హాయిగా జీవిస్తున్నాం. మేం మీకంటే పెద్ద ఇంట్లో నివసిస్తున్నాం. నేను ఇక మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. వెంటనే నా షాప్ నుంచి మీరు బయటకు నడవండి. మీరు మా షాప్లో షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. మీకు కావలసినవన్నీ వేరే షాప్లో కొనుక్కోండి అని చెప్పారు శారదాదేవి గారు. ఈరోజు తన అత్తగారు ఆడపడుచు పురోగతిని చూసి లిఖిత అసూయపడుతోంది. చీర కొనకుండానే కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని, అగౌరవంగా మాట్లాడకూడదని అక్కడ చుట్టూ ఉన్న జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాలం ఎవ్వరి పక్షంగా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. మన అవమానించిన వ్యక్తి ఎంత బలంగా మన ముందు నిలబడతాడో మనకి తెలియదు. మనం కష్టపడి పనిచేస్తే ప్రతి అవమానానికి బదులు తీర్చుకునే అవకాశం విధి ఏదో ఒకరోజు తప్పకుండా ఇస్తుంది. అప్పటి వరకు మన ప్రయత్నం ఆపకుండా ఓపికతో సహనంతో ఎదురు చూడాలంతే. ఆ భగవంతుడు మన ఓర్పుకి సహనానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను.